Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు ముహూర్తం పెట్టేశారట, ఇక చిక్కులు తప్పవా? రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు భవిష్యత్తులో అనేక కేసులు ఎదురు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డను ఉపేక్షించే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పదవీ విరమణ చేశారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్కే పరిమితమయ్యారు. అయితే గత 1.5 సంవత్సరాల నుంచి ఆయన రాష్ట్ర ప్రభుత్వం పట్ల వ్యవహరించిన తీరును ఇప్పటికీ జగన్ సర్కార్ మర్చిపోలేకపోతోందట. అందుకే ఆయనపై కేసులు తవ్వితీయాలన్న యోచనలో జగన్ సర్కార్ ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంశాఖకు గతంలో రాసిన లేఖపై సిఐడి విచారణ అప్పట్లో జరిగింది. ఆ లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తయారైన ఆ లేఖను కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంపారని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఆ లేఖలో కూడా జగన్ను ఫ్యాక్షనిస్టుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొనడాన్ని జగన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారట. దీంతో ఆ కేసును తవ్వితీసేందుకు యత్నాలు ప్రారంభమైనట్లు తెలిసింది. ఈ కేసులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఖచ్చితంగా ఇబ్బంది పడతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉండి టీడీపీ బీజేపీ నేతలతో సంబరాలు కొనసాగించడం పైన కూడా సిఐడి ఆరా తీయనుంది. దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించింది. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్పై హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇటు ఉండనే ఉంది. ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్గా తీసుకున్నారు. తనను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఇప్పటికీ ఆయన సహించలేకపోతున్నారు. దీంతో తిరుపతి ఉప ఎన్నికల తరువాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ను వరుస కేసులు చుట్టుముట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇన్నాళ్ళు ప్రభుత్వ నిధులతో న్యాయవాదులను నియమించుకున్న నిమ్మగడ్డ ఇక సొంత ఖర్చులు భరించాల్సిందేనని ఒక వైసీపీ నేత వ్యాఖ్యానించారు.